నేటి ఆధునిక ప్రపంచంలో యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుందని, చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం శాశ్వతంగా జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూపొందించిన దిశ స్టూడెంట్ క్యాలెండర్ను హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్లో మహిళలకు అత్యవసర సమయంలో కావలసిన ఫోన్ నెంబర్లు దీనిలో పొందుపరచడం జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మీరావళి, ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి, శ్రీనివాస్మూర్తి, మేనేజర్ అంజని కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఒకగానొక కుమార్తె ఉన్నత చదువును చదువుకుని క్షణికావేశంతో మరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వారందరూ కూడా ఇలాంటి సంఘటనలు మరి ఏ ఇతర కుటుంబంలోనూ జరగకూడదు అని చెప్పేసి ఆలోచించి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి అనేక మందికి వారు కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి, లేదా రకరకాల మార్గాల ద్వారా కాలేజీలకు వెళ్ళి సెమినార్స్ ఏర్పాటు చేయడం, ఇలా సైకాలజిస్టులను తీసుకొచ్చి వాళ్లకు ఏవైతే ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఏ విధంగా తట్టుకునే విధంగా ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా సంస్థ కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా మరి మనకు ముఖ్యంగా మహిళా రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి దిశ యాప్ అయితే కానివ్వండి, మరి అదేవిధంగా మనకు దాదాపు